హాయ్ ఫ్రెండ్స్, నేనే అండి ఆశ్రయ్. అంటే ఆశ్రయ్స్ లైఫ్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దీనిలో ప్రతిదాని గురించి కంటెంట్ పెడతాను. అది ఇది అని కాదు, ప్రతిదాని గురించి కంటెంట్ ఉంటుంది రావు పోయే అంటే వచ్చే టైంలో. సో ఈరోజునైతే మా మదర్స్ బిర్యానీ రెసిపీ పెడుతున్నాను, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతారని అనుకుంటున్నాను, ప్లీజ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ యాక్చువల్గా ఆశ్రయ్స్ లైఫ్ ఛానల్ నుండి ఇవాళ మదర్ని నేను మాట్లాడుతున్నాను. బాబు ఇవాళ చికెన్ బిర్యానీ రెసిపీ పెడదాం మమ్మీ ఫస్ట్ వీడియో అన్నాడు. సో మీకు అందరూ చేసుకుంటారు చికెన్ బిర్యానీ, అదేం పెద్దది కాదు, కానీ నా వే ఆఫ్ కుకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. యాక్చువల్ నేను ఒక హాఫ్ కేజీ, మేమిద్దరమైన వెజ్ నాన్ వెజ్ తింటాం మా ఇంట్లో, మిగతా అంటే మా అక్క వాళ్ళు వస్తా ఉన్నారు ఇవాళ, వాళ్ళు వెజిటేరియన్స్, వాళ్ళకి సెపరేట్గా ఉంటాను. ఇప్పుడు మా ఇద్దరికే కాబట్టి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది హాఫ్ కేజీ చికెన్ నీట్గా కడిగి పెట్టున్నాను. దాంట్లో ఒక చెక్క, హాఫ్ కేజీయే కాబట్టి ఒక చెక్క నిమ్మరసం వేస్తున్నాను. మా రిలేటివ్స్ అందరూ బాగుంటుంది అంటారు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది నా రెసిపీ అనేది. నిమ్మరసం వేసాను, హాఫ్ కేజీయే కాబట్టి ఒక 2 స్పూన్స్ పెరిగేస్తాను. హాఫ్ కేజీకి 1 స్పూన్ చొప్పున వేసుకుంటాను నేను మామూలుగా. 2 స్పూన్స్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం స్పైసీ ఉండాలంటే కొద్దిగా వేసాను. హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్. దీంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను, కొన్ని ఉల్లిపాయలు. వీటి గురించి మళ్ళీ తర్వాత చెప్తా. కొంచెం పుదీనా, కొత్తిమీర కట్టలో కాడలు ఇవి వేస్ట్ చేయకుండా ఈ కాడలు ఇందులో వేసేసి వీటిని బాగా ముక్కకు పట్టేలాగా చూసి ఒక 1 స్పూన్ పసుపు, ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 1½ అవర్ పెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడు టైం ఉంటే పెట్టుకుంటామండి, టైం లేదు చుట్టాలు వస్తున్నారు అని అంటే అయితే వెంటనే వండేస్తాను, అలా ఏం లేదు. దీనికి ఏ మసాలా వాడాలి ఏది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసి, మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటున్నాను. చెక్క, సాజీరా, ధనియాలు, అనాస పువ్వు అని దొరుకుతుంది మార్కెట్లో, అనాస పువ్వు, జాజికాయ, కొంచెం ఇలాచి, ధనియాలు వేసానండి. కొంచెం గ్రేవీ టైప్ కావాలనుకుంటాను కాబట్టి నేను కొబ్బరి వేస్తాను, కొంతమంది వేయరు, అది ఒక్కొక్కరి ఇష్టం ప్రకారంగా వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోతే వేసుకోవచ్చు. ఇది వేపి గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి రెడీగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఆపేసుకొని మనం మిక్సీ వేసుకుందామండి. అంటే నేను ఫ్రెష్గా చేస్తున్నాను, యాక్చువల్గా చేసి పెట్టేసుకుంటారు కొంతమంది, ఇది గ్రైండ్ చేసుకుంటాను, ఆపేస్తున్నాను. తర్వాత మనం ఇదే బాండీలో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందామండి.
నేతలు వేపుకుంటే బాగుంటది ఫ్లేవర్ పక్కన ఇంత ముందు ఉల్లిపాయలు తీసి పెట్టాను కదా గోల్డెన్ బ్రౌన్ అయ్యేవరకు మనం వేపుకుందాం ఇది మిక్సీలో వేసుకున్నానండి ఈ పౌడర్ పక్కన పెట్టుకొని ఇన్ని ఎక్కడ వాడాలి ఎప్పుడు వేయాలి చెప్తాను మీకు ఇలా పౌడర్ అయ్యి మనకి పక్కన పెట్టుకుంటున్నాను ఇంతలోకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కి చేసుకుంటున్నాను फ्राइड आनियन्स रेडी अना फ्राइड आनियन्स पक्न पटेक मैं प्रिपेर फ्राइड आनियन्स रेडी अनाई मसाला रेडी अंडी इंका मैरिनेट चिकन रेडी अपड़े कुक नीत चूपस्ता నేను ఒక ఇది బిర్యానీ రైస్ అండి నేను బిర్యానీ రైస్ తీసుకున్నాను ఒక చిన్న చిన్నది 1.5 గ్లాస్ తీసుకున్నా దీంట్లో మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి బిర్యానీ పువ్వు అనాస పువ్వు వేసేసుకొని కొంచెం సాజీరా వేసుకొని 2 గ్లాస్ అంటే 1.3 అట్లా పెట్టాను నేను బిర్యానీ రైస్ మా ఇద్దరికే కాబట్టి దీంట్లో కొంచెం salt చప్పబడకుండా రైస్ salt వేసి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు మీకు దానికి సంబంధించి చికెన్ ఎలా చేయాలో చెప్తాను ఇది కొంచెం కుక్ అవుతుండగా ఆన్ చేద్దాం ఎందుకంటే బాస్మతి రైస్ త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం మారినేట్ చేసుకున్న చికెన్ ఒకసారి టేస్ట్ చూద్దాను ఆశు బానే ఉంది ఇంకా వేసేసుకుంటున్నాను కొంచెం మనకి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మారినేట్ చేసుకునేప్పుడు salt నిమ్మరసం పెరుగు అంతా వేస్తాం కాబట్టి ఇలా వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇదంతా దగ్గరికి వచ్చే వరకు మనం పెట్టుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చినాక అప్పుడు రైస్ ఆన్ చేసుకుంటాం రైస్ త్వరగా అయిపోద్ది కదా బిర్యానీ రైస్ చాలా తొందరగా కుక్ అయిపోద్ది ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది కదండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి ఇప్పుడు నేను రైస్ ఆన్ చేస్తున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసాను ఫ్లేవర్ అంత వాటర్ బాగా పడుతుంది ఇది దగ్గరికి వచ్చే లోపుగా మనకు రైస్ అయిపోద్ది ఆల్మోస్ట్ మనకు బాస్మతి కుక్ అయిపోతుంది ఇంకొక 2 మినిట్స్ అయితే దీన్ని మార్చేద్దాం మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా మనకు అది రైస్ అవ్వగానే ఉంటుంది ఆల్మోస్ట్ 75% కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేస్తాను వాటర్ లేకుండా పూర్తిగా వాష్ చేయాలి లేకపోతే ఆవిరి బయటకు వస్తే కొంచెం వాటర్ వదిలేసుకుంటే ఆవిరి మనం ఇంటికి రాకుండా ఉంటుంది Thank you.
మిక్సర్ వాటర్ లేకుండా పూర్తిగా డ్రైన్ చేసేస్తున్నాను దర్కే కాబట్టి దీంట్లో ఉంటున్నాను యాక్చువల్గా ఇదే రెసిపీ ఇదే మెజర్మెంట్స్ తో ఎంత మందికైనా వండేసుకోవచ్చు మనం ఎంత మందికైనా మా చుట్టాలు ఎవరు వచ్చినా నేను 50 మంది 100 మందికైనా వండేస్తాను అది అప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి చూడండి మామూలుగా వాటిని అయితే దమ్ బిర్యానీ చేసుకుంటాం మనం అంత పెద్ద గిన్నెలు అయితే నేను దమ్కి వాడతాను పెద్ద స్టవ్ పెట్టుకొని అప్పుడు మనం ఇదే మెజర్మెంట్స్ వాడుకొని చేసుకోవాలి తెరకే కాబట్టి కొంచెం రైస్ ఏ కాబట్టి ఈ సిమ్ లో పెట్టుకొని మనం గోల్డెన్ బ్రౌన్ గా చేసుకున్న ఆనియన్స్ కొంచెం ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ నేనైతే పాలల్లో కలుపుతాను కొంచెం మంది వాటర్ లో అయినా కలిపేసుకుంటారు ఇది వాడకపోయినా పర్వాలేదు ఎవరి ఇష్టం వాళ్ళు కలర్ బాగా అనిపిస్తుందని వేసుకోవడం లేదు మామూలుగానే వాడేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కొత్తిమీర सिम लो 10 मिनट्स उन्न तरह मल्ल चूपस्ट इंको 10 मिनट्स कुक अवाली ऐक्चुअल बिर्यानी की नैन टाइप बिर्यानी की साइड डिश अवसर लेकिन अंदर को रायता चेस्ट పెరుగును గిలగొట్టుకోండి క్రంబుల్స్ లేకుండా ఇంట్లో ఒక ఉల్లిపాయ ఉల్లిపాయలు కోసేసాం ఒక చిన్న విరండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కుంటాను పించ్ ఆఫ్ సాల్ట్ కొత్తిమీర రైతా రెడీ అయిపోయింది టెన్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూద్దాము కుక్ అయిపోయింది ఇంకా ఆపేయొచ్చు ఒక
2 మినిట్స్ ఉంచుదాము అలా స్టీమ్ మీద స్టవ్ ఆపేసాను ఒక 5 మినిట్స్ తర్వాత ఇదండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం ఇలా గ్రేవీ ఉంటది మనకి ఇంకా సైడ్ డిష్ కూడా అవసరం లేదన్నమాట కొడిపోయింది సో టేస్ట్ చూడొచ్చు అసలు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు మా మదర్స్ बिर्यानी रेसीपी चपाने कदे आ रेसीपी टेस्ट चूँ चुपता एला ना दस वरुक अदरपोदी एपड़ला बा कुरी अलग टेस्ट चूँ चुपता एपड़ला मम्मी कुमेंदी चला बहुत मेरूस ट्रई चूँगी चला बहुत बिर्यानी रेसीपी नचते लाइक शेयर एंड सब्सक्राइब आश्रेयस लाइफ यूट्यूब चैनल तप्पकुंडा एंकरेज चेस्तारनी आशिस्तुन्नाम थैंक यू।